మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను బలి. కరోనా వ్యాక్సిన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని, ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుతుందని చెప్పి కొన్ని అధ్యయనాలు కూడా బయటకు వచ్చినాయని చెప్పి గత 2 రోజులుగా ప్రచారం జరుగుతుంది. నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా, కేవలం అపోహ మాత్రమేనా? వీటన్నిటికి సంబంధించి ప్రజలకి ఉన్న వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నమే ఈ వీడియో. సో దీంట్లో భాగంగా మనతో మాట్లాడటానికి ప్రముఖ వైద్యులు మోబా శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం బల్లి గారు. డాక్టర్ గారు, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, 13 రకాల వ్యాధులు నిపుణులు కూడా గుర్తించినట్టుగా 2 రోజులుగా ప్రచారం అయితే జరుగుతుంది. కొంతమంది భయాందోళనలు వ్యక్తం చేస్తూ మెసేజ్లు కూడా పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా, ఏమంటారు సార్? ఇదంతా స్టార్ట్ అయింది ఒక ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు తమకు తామే 1 టీవీ ఛానల్ అని చెప్పుకునేటటువంటి ఛానల్ వాళ్ళు ఒక న్యూస్ ఐటెం వాళ్ళు పెట్టారు. దాంట్లో మీరు చెప్పిన మాటలనే చెప్పారు. ఏ స్టడీ చదివి వాళ్ళు ఇచ్చి పెట్టారో చెప్పరు. వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటో వాళ్ళు చెప్పరు. ఇప్పుడు కరోనా నడుస్తుందా? నడవట్లా. వ్యాక్సిన్లు ఇచ్చి 3 ఏళ్ళు అయ్యింది. పోనీ వ్యాక్సిన్ల వల్ల ఇప్పుడు మరణాలు వస్తున్నాయా? రావట్లా. సో దీనికి అంతటికి కారణం ఏంటి? ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక న్యూస్ రిపోర్ట్ లాగా ఇచ్చారు. వాళ్ళకి బాధ్యత ఉన్నట్లయితే అసలు ఎక్కడి నుంచి కోట్ చేసామో చెప్పాలా? వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కోట్ చేయాలా? సో ఇది ఏంటంటారంటే బాధ్యతారాహిత్యం కాదా? ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రజలు భయాందోళన, నాకు ఎన్ని కాల్స్ వస్తుండే అంటారు. విపరీతమైనటువంటి ఇప్పుడు కోవిడ్ ఎంత విధ్వంసం సృష్టిస్తుందో అందరికీ చూశారు. కోవిడ్ అంటే అంత భయభ్రాంతుల్లా ఉన్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు అందరూ భయపడే పరిస్థితి వచ్చింది, భయపడుతున్నారు బేసికలీ. సో ఫస్ట్ న్యూస్ మీడియా ఛానల్స్ బాధ్యతాయుతంగా వాళ్ళు ప్రవర్తించాలి. కొన్ని ఎప్పుడైతే నా బ్రూయా సత్యం అప్రియం అన్నాడు, ఇది సత్యం అని చెప్పట్లా, ఎదుటివాడికి హాని చేస్తున్నప్పుడు సత్యమైనా జాగ్రత్తగా చెప్పండి అని, ఇది సత్యం కాదు కానీ చెప్తున్నా. మనం న్యూస్ మీడియా ఛానల్లో కూర్చుని ఉంటేప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. మన వల్ల ఎదుటివాడు ఇంత భయం పడుతున్నాడు అంటున్నప్పుడు చెప్పే మాటలు జాగ్రత్తగా మనం మాట్లాడాలి. చెప్పి ప్రతి సోర్స్ చెప్పాలి. నేను సైంటిస్ట్ కాదు, మాట్లాడటం సైంటిస్ట్ కాదు, ఎక్కడి నుంచి చెప్తున్నాడు చెప్పాలి. సార్, ఇప్పుడు ఈ 2 రోజులకు వచ్చిన ప్రచారాన్ని మనం పక్కన పెడితే, గతంలో కూడా కరోనా తర్వాత ఎవరైనా సడన్ హార్ట్అటాక్తో ఎవరైనా చనిపోతే కూడా వ్యాక్సిన్ వల్లే చనిపోయాడు, ఆ సైడ్ ఎఫెక్టే ఇది అని చెప్పి కొన్ని అధ్యయనాలు కూడా అప్పుడు బయటకు వచ్చినాయి, కొన్ని వార్తలు కూడా వచ్చినాయి. అది వాస్తవం కాదంటారా, లేకపోతే ఎట్లా చూస్తారు వాటిని? సరే, ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా 99% కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యారు, అట్లీస్ట్ ఒమిక్రాన్ దాంట్లో. సో లేటెస్ట్ వేరియంట్ వల్ల చనిపోలేదు, కానీ డెల్టా వేరియంట్ వల్ల అయితే కొన్ని 200,000 ప్రాణాలు పోయాయి. ఇండియాలో ఎస్టిమేట్ ప్రకారం 200,000 చనిపోయారు. సో ఇంత బ్రాడ్ స్కేల్ విధ్వంసం జరుగుతున్నప్పుడు దాన్ని త్వరగా మనం కంట్రోల్ చేయాలని చెప్పి వ్యాక్సిన్స్ అవి తయారు చేస్తారు. ఏమిటి, మన జబ్బు తగ్గించుకోవడానికి మనము సృష్టించిన ఇచ్చుకున్నటువంటి మందు వ్యాక్సిన్. సో జబ్బుకి భయపడాలా, వ్యాక్సిన్కి భయపడాలా? జబ్బుకే, ఎందుకు జబ్బు ప్రాణం తీస్తోంది. సో మనుషులు నేను డాక్టర్గా ఒక మందు రాశాను అనుకోండి, ఫస్ట్ అడిగేది వాళ్ళు ఏంటి, దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటి సార్? దాని ఎఫెక్ట్ చూడాలి కదా ఫస్ట్. మనము ఎఫెక్ట్ ద్వారా వచ్చేది సైడ్ ఎఫెక్ట్. ఇప్పుడు షుగర్ మంది ఇస్తాము, షుగర్ తగ్గించుకోవడానికి ఇస్తాము, దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్ ఇస్తాను, షుగర్ తగ్గించుకోవడం మానేస్తామా? కరోనా వల్ల కరోనా ప్రాణం తీస్తుంది. వ్యాక్సిన్ వల్ల భయపడిపోయి కరోనాకి వ్యాక్సిన్ తీసుకోకపోవడం అనేది చాలా వరకు ఏంటంటారంటే అమాయకత్వం చాలా మైల్డ్ మాట అనిపించడం లేదు. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండవది, దీనికి అంతటికీ అంటే ప్రస్తుత సిట్యువేషన్ ఏంటి, ఒకడు ఎక్కడ చదివాడో ఇన్ఫర్మేషన్ చెప్పకుండా, కొత్త స్టడీ లేదు, మేము చదువుతుంటాం కదా, కొత్తగా వచ్చిన స్టడీ కూడా లేదు. ఓకే, ఒకడు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం వల్ల వచ్చినటువంటి భయాందోళనలు, దాన్ని అందరూ ప్రాపగేట్ చేసుకుంటూ పోతున్నారు తప్ప సత్యం ఏంటని ఎవడో వెతకట్లా. సత్యం గూగుల్లో ఉంది. సరే, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో WHO ఏమన్నా అధికారికంగా ఏమైనా ప్రకటన చేసినా, ఏమన్నా చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది? సో ఇప్పుడు మనం మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు మనం, ఎందుకంటే దీని సత్యాన్వేషణ వేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏమిటి, దాని వెనకాల ఉన్న సత్యం ఏమిటి.
వాళ్ళు చెప్పింది రెండు ముఖ్యంగా చెప్పారు, రక్తంలో గడ్డలు కడుతున్నాయి, దానివల్ల ప్రాణాలు పోతున్నాయి, నరాలు దెబ్బతింటున్నాయి. ఈ రెండు మనకి స్టడీస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి, గూగుల్లో మీరు చూసినప్పుడు ఆ గూగుల్ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఏంటో చూడాలి. అది ఎవరో న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పారా, ఒక పేపర్ వాళ్ళు చెప్పారా, ఒక జర్నలిస్ట్ చెప్పాడా, ఇట్లాంటివి సత్యాలు కావు. అది ఒక స్టాండర్డ్ మెడికల్ జర్నల్లో ఉందా, లేకపోతే ఇంటర్నేషనల్ బాడీస్ మీరు ఎడిగిన WHO వాళ్ళు చెప్పారా, లేకపోతే ఇండియాలో అనుకున్న ICMR వాళ్ళు చెప్పారా, అవి వాళ్ళు దాన్ని స్టడీ చేసి బాధ్యతాయుతంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, అవి ఇవి నడవవు, ఇవి చూడరు. ఏదో ఒక వీడియోనో ఒక న్యూస్ ఐటమో చూసి ఇంకా దే గెట్ ట్రిగర్డ్. సో ఇది ఫస్ట్, ఎక్కడ చూడాలి, దాన్ని ఎలా చూడాలి, ఇన్ఫర్మేషన్ ఎలా వెతుక్కోవాలి అనేది ప్రజలకు తెలియాలి. కానీ నిపుణులు వాళ్ళ పరిశోధనలో తేలిందని చెప్పి 13 రకాల సైడ్ ఎఫెక్ట్స్ కనిపెట్టామని చెప్పి ఇలాంటి వార్త కూడా రావడంతో అందరూ భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కరెక్టే, ఇప్పుడు ఆ నిపుణులు ఎవరు, ఆ నిపుణులు ఎక్కడ చేశారు, ఆ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన పేపర్ ఏమిటి, అది కోట్ చేయాలి కదా. నిపుణులు అంటే ఎవరా నిపుణులు, సోషల్ మీడియా నిపుణుల, లేకపోతే జర్నలిస్ట్ నిపుణుల, ఎవరు వాళ్ళు? సో అవేవి చెప్పాలి కదా. మీరు నిపుణులు అన్నప్పుడు వాళ్ళు చెప్పరు. సో ఇదంతా ఏంటంటే చాలా సూపర్ఫిషియల్గా మాట్లాడినటువంటి మాటలు, అసలే జనాలు భయపడిపోయి ఉన్నారు, దాంతో ఇది ఇంకా పెడుతుంది. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, సరే ఇప్పుడు మనం వీడని క్వశ్చన్, జబ్బులు వస్తున్నాయా, రెండు రకాల జబ్బులు ఛానల్ వాళ్ళు చెప్పారు, ఒక రక్తం గడ్డలు కడుతోందని, రెండవది నరాలు దెబ్బతింటున్నాయని. రక్తం గడ్డలు కట్టడం వల్ల ప్రాణాలు పోతున్నాయని, ఈ నరాలు నర్వ్స్ అటే ఎఫెక్ట్ అవడం వల్ల పోతున్నాయని. మనం 2021లో సరే ఇండియా డేటా అంతా సరే రసం చేయలేదు అనుకుందాం, 2023లో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక ఇది చేశారు, ఏంటి, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఏజ్డ్ కేర్ 21 మార్చ్ 2023, వాళ్ళు గూగుల్లో మీరు చూసుకోండి కావాలంటే, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మీద ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఏజ్డ్ కేర్ 21 మార్చ్ 2023 వాళ్ళు ఏం చెప్పారు, ఇదే రెండు చెప్పారు. సో ఇదే రెండు చెప్పడం అంటే ఏమిటి, ఈ రెండు అంశాలు ఉన్నాయి, రక్తం గడ్డలు కట్టవచ్చు, ఎంత కట్టవచ్చు, 2 కానీ 3 కానీ 100,000 మందిలో గడ్డలు కట్టచ్చు, అది ఊపిరితిత్తుల్లో కానీ మెదడులో గడ్డలు కట్టి, ముఖ్యంగా ఊపిరితిత్తుల గడ్డలు, రక్తం గడ్డలు కట్టి ఊపిరితిత్తుల రక్తాన్ని బ్లాక్ చేసి ప్రాణాలు పోతున్నాయి. ఓకే, 100,000 మందిలో 2 ఓకే. ఇప్పుడు మన దేశంలో 140 కోట్లు ఉన్నారు. సో ఈ 200 కావచ్చు, 2,000 కావచ్చు. ఇప్పుడు 2,000 మంది 150 కోట్లలో ఉన్నారనుకోండి, వెరీ స్మాల్ నెంబర్. సో ఈజ్ ఇట్ ట్రూత్? ఇట్ ఈస్ ట్రూత్, బట్ దాని పర్సంటేజ్ ఎంత చూసుకో, 100,000 మందిలో 2 ఇద్దరు చనిపోతారు. అది ఇది వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు. సార్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సడన్గా హార్ట్ అటాక్తో, అంటే ఎక్కువగా యూత్ కూడా చనిపోయిన సందర్భాలు మనం చూసాం. సో దానికి కూడా ఈ వ్యాక్సినే కారణం అని చెప్పి అంటగట్టే పరిస్థితుంది. సి యూత్లో యూత్లో డెత్స్ వస్తున్నాయి అనేదే ఇలాంటి న్యూస్ ఐటమే అది కూడా. సో యూత్లో డెత్లు ఏం పెరగల, నెంబర్స్ పెరగల, దాని మీద ICMR పేపర్ ఇచ్చారు వాళ్ళు యూత్లో డెత్స్. వాళ్ళు ఇది చూసి బాంబేలో భోపాల్లో హాస్పిటల్స్లో స్టడీ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, యూత్లో డెత్లు పెరగలేదు, రిపోర్టింగ్ పెరిగింది. ఓకే, అంటే దాని మీద ఫోకస్ పెట్టడం ఎక్కువైంది అంటారు. ఫోకస్ పెట్టడం దానివల్ల ఎక్కువైంది అంతే. సో యూత్లో డెత్లు అంటూ పెద్ద నెంబర్స్ పెరగలే, అంటే దట్స్ వాట్స్ రియాలిటీ ఈజ్. సో అది వ్యాక్సిన్ వల్ల వచ్చిందని. ఓకే, సో మనం రియాలిటీ ఏం చెప్తోంది, గవర్నమెంట్ బాడీస్ ఏం చెప్తున్నాయి, 100,000 రక్తం గడ్డలు కట్టుంది. ఇప్పుడు నరాల వరకు వద్దాం, మన కేరళలో దీని మీద స్టడీ చేశారు, వాళ్ళ డేటా ప్రకారము 108 మందికి గులిన్ బారీ సిండ్రోమ్ అని, సడన్గా వాళ్ళకి మెడ నుంచి వచ్చిన నరాలన్నీ కూడా దెబ్బతిని వాళ్ళకి వచ్చి చావు రాదు, ఒక తీవ్రమైనటువంటి ఫేస్ పనిచేయటం, లేకపోతే కాళ్ళు చేయ పనిచేయటం, అట్లా వస్తాయి పక్షవాతం లాగా, అలాగే అనుకోండి పోని, అది పోని పూర్తిగా రికవర్ అవుతారు వాళ్ళు, ప్రాణాపాయం ఉండదు. ఇది 108 మందికి వస్తుంది. ఇలాగా 108 మంది అంటే ఎక్కువ కాదు కదా. అవును అవును, ఎక్కడో రేర్గా జరుగుతూ ఉంటుంది, రేర్గా జరుగుతుంటుంది. సో కానీ జబ్బు వల్ల ఇప్పుడు 8 మందికి వస్తుంటే జబ్బు వల్ల కూడా వస్తుంది, కరోనా జబ్బు వల్ల కూడా సేమ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో కరోనా జబ్బు వల్ల వచ్చిందా, వ్యాక్సిన్ వల్ల వచ్చిందా అని ఫస్ట్ విడదీసి చూడాలి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినట్టు రక్తం గడ్డలు కడుతుంది అనుకోండి, ఆస్ట్రేలియన్ స్టడీ ప్రకారము ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 2 వారాల్లో ఇప్పుడు ఫస్ట్ వస్తుంది, ఇది 2 డోసు మళ్ళీ రావట్లే, 3 డోసు కూడా రావట్లే. ఫస్ట్ డోస్ ఆఫ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఎందుకు అంటున్నాను, ఆస్ట్రేలియా స్టడీ ఎందుకు కోట్ చేస్తున్నానంటే, వాళ్ళు కూడా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మన భారతదేశంలో వాడింది ఇచ్చారు,
అమెరికా, బ్రిటన్ ఇవంతా కూడా వాళ్ళు వేరే వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీళ్ళు ఇప్పుడు మనం న్యూస్ ఐటమ్ వాళ్ళు స్టడీసే కోట్ చేయలేదు. సో మనకి ఇచ్చినటువంటి వ్యాక్సిన్ గురించి మనం మాట్లాడదాం. మనం తీసుకున్న వ్యాక్సిన్ కోవాక్సిన్, కోవిషీల్డ్. కోవిషీల్డ్ ఆస్ట్రేలియా కూడా ఇచ్చారు, బ్రిటిష్ వ్యాక్సిన్ కాబట్టి. ఈ వ్యాక్సిన్ ప్రకారము నేను చెప్పినట్టుగా డెత్ సంబంధించి 2-3 మాత్రమే, ఈ నరాలు దెబ్బతింది 1,08,000 మంది మాత్రమే. ఇది కూడా ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ ఇచ్చిన 2 వారాల్లో వస్తుంది. ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ 2021లో తీసుకున్నారు మన వాళ్ళు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు. సో 2 వీక్స్ కాదు, 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు ఈ అనవసరమైనటువంటి. సరే, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ మెడిసిన్ మనలో బాడీలో ఉన్న తర్వాత ఎన్ని రోజుల వరకు దాని పనితీరు ఉంటుంది? ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు 3 సంవత్సరాల తర్వాత కూడా అది ఉండే పరిస్థితి ఉందా? దాని ఎఫెక్ట్స్ ఇప్పటి వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? అది పెద్ద పాయింట్ అండి. ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఒక వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు అది దాని యొక్క దుష్పరిణామాలు జీవితాంతం ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఒక డోస్ చాలు కదా. 3 డోస్లు ఇవ్వడం ఎందుకు? 3 డోసులు ఎందుకు ఇస్తున్నారంటే, ఒక వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత దాని యాంటీబాడీ, దాని యాంటీ వ్యాక్సిన్ వల్ల వచ్చేటటువంటి రోగ నిరోధక శక్తి పెరిగి తగ్గిపోతుంది 6 నెలల్లో. అందుకనే 2వ డోస్ కావాల్సి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ 3వ డోస్ అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అది కూడా సరిపోదు కాబట్టి సంవత్సరంకో బూస్టర్ తీసుకోవాలేమో అంటున్నారు. మరి 4 ఏళ్ళ క్రితం వచ్చిన వ్యాక్సిన్ ఇప్పటికీ పనిచేస్తోంది, దానివల్ల నాకు ఇంకా యూత్ అంతా చచ్చిపోతున్నారు అన్నప్పుడు 2 డోసులు ఎందుకు, 3 డోసులు ఎందుకు, బూస్టర్లు ఎందుకు? ఓకే, నిజంగా ఇది ఒక సీరియస్ ఇష్యూనే అయ్యి ఉంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒక ప్రకటన చేసి ఉండేది. ఏమంటారు, సెంట్రల్ గవర్నమెంట్ చేసే ముందు మనకు డెత్స్ తెలిసేవి కదండి. ఎస్ ఎస్. సో మనం న్యూస్లో వింటున్నాము, సోషల్ మీడియాలో చూస్తున్నాము, మన కళ్ళకు కనిపిస్తున్నాయా? ఒక ఆయన ఎవరు నాకు నేను మెసేజ్ పెట్టాడు, మా పక్కింటి పిల్ల చచ్చిపోయింది, అప్పుడు వ్యాక్సిన్ తీసుకుని ఇప్పుడు చచ్చిపోయింది అంటాడు. పక్కింటి పిల్ల చచ్చిపోవడానికి కరోనా వ్యాక్సిన్ అనేది ఏమిటి వీనికి ప్రూఫ్, గ్యారంటీ ఉంది? అవును. సో అంటే జనాలు భయపడటానికి దానికి కారణం ఉండక్కర్లేదు బేసికలీ. ఇప్పుడు ప్రతిదీ కరోనాయే కారణము, ప్రతిదానికి ఇప్పుడు వ్యాక్సినే కారణము. ఇది వేరే, ఇంకా వేరే జబ్బులే లేవు అలా మాట్లాడుతున్నారు బేసికలీ. మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పుడు నేను 100,000 ఇద్దరు చచ్చిపోతారు అన్నాను అనుకోండి, దాని పర్సంటేజ్ రూపంలో చూసుకుంటే ఎంత పర్సంటేజ్? 0.00004 జీరోస్ తర్వాత 1 వస్తుంది. సో ఇది ప్రజెంట్ చేసే విధానం ఉంటుంది. 100,000 ఇద్దరు చచ్చిపోతున్నారు, 100,000 ఇద్దరు మాత్రమే చనిపోతున్నారు చెప్పే విధానంలో మార్పు ఉంటుంది కదా. ఓకే, సో మన టీఆర్పీల కోసం మనం ఇలా చేసినట్లయితే అంటే మనకి మనకు మనం మాట్లాడుతున్నందుకు మనకు బాధ్యత ఉండాలి. మనం మన వల్ల అన్ఇంటెన్షనల్గా అయినా చెడు జరుగుతున్నప్పుడు అది అంత మనం మంచి చేయట్లేదు బేసికలీ. యూ హ్యావ్, అంటే పీపుల్ బిలీవ్ ఇన్ కర్మ, డోంట్ బిలీవ్ ఇన్ కర్మ, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అదే, ఈ ప్రజల్లో నిజంగా ఒక భయాందోళన ఉన్న నేపథ్యంలోనే నివృత్తి చేయాలని చెప్పి మీతో ఈ వీడియో చేస్తున్నాం సార్. సో ఫైనల్గా భయపడే వాళ్ళకు, ప్రజలకు ఒక చిన్న సందేశం ఏమిస్తారో చెప్పండి. సో ఎవరికైతే వ్యాక్సిన్ వల్ల ఏదో వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయని, పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చాయని ఎవరైతే భయపడుతున్నారో, వాళ్ళకు బాధ్యత గల డాక్టర్తో ఫస్ట్ మాట్లాడండి. సోషల్ మీడియాలో కంటే అదే సోషల్ మీడియా, అదే గూగుల్ చదివి దాన్ని కాస్త డైజెస్ట్ చేసుకునేటటువంటి డాక్టర్లు ఉంటారు కదా, మీరు బాధ్యత డాక్టర్తో మాట్లాడండి. మాట్లాడి వాళ్ళని చెప్తారు, దాన్ని మీరు తీసుకోండి తప్ప సోషల్ మీడియాని, న్యూస్ ఛానల్ని చూసి మీరు సొంత ఐడియాస్ మీరు ఫామ్ చేసుకోవద్దు అనేది ఒకటే మన విషయం. మీరు చుట్టూ చూడండి, ఇప్పుడు ఏ ఇంజెక్షన్ అయినా ఇంజెక్షన్కి ఎఫెక్ట్ ఉంటుంది. జీవితాంతం పనిచేసే ఇంజెక్షన్ అంటూ ఏదీ లేదు, అది వ్యాక్సినేషన్ అయినా ఇంకోటి అయినా బేసికలీ. సో ఇప్పుడు చిన్న చిన్న వ్యాక్సిన్లు అనుకోండి, మీరు అమెరికా, ఆఫ్రికా వెళ్తున్నాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోమంటాడు. వ్యాక్సిన్ తీసుకోకపోతే వీసా ఇవ్వడు మీకు, మీరు చిన్నప్పుడు తీసుకున్నట్టు కుదరదు, మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోమంటాడు. సో ఈ వ్యాక్సిన్ లేవి కూడా జీవితాంతం పనిచేసే వ్యాక్సిన్ లేవు, ఉండవు. సో 3-4 ఏళ్ల క్రితం తీసుకున్న వ్యాక్సిన్ వల్ల ఇప్పుడు ఇంకా జనాలు సరిపోతుంది, ఇంకా కంటిన్యూ అదే 2 ఏళ్ళ క్రితం అయింది, 1 సంవత్సరం క్రితం మళ్ళీ అయింది, మళ్ళీ తీసుకొచ్చారు దీన్ని ఇప్పుడు. సో దయచేసి మీరు స్టడీస్ అంటే నేను చెప్పినట్టు గవర్నమెంట్ బాడీస్ ఇచ్చినటువంటి డేటా చదవండి. ఆ చదివి ఆ వాడు జాగ్రత్తగా ల్యాండ్ బిల్ ఏం చదవండి, కన్క్లూషన్ చదవకుండా వాళ్ళు ఏమి ఇస్తున్నారు చదవండి, దాన్ని బట్టి మీ ఐడియాస్ మీరు ఫామ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.